ఎప్పుడైతే మనహిక మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ ఆమినా వారి గర్భంలో వచ్చారు, హజ్రత్ ఆమినా వారి గర్భంలో వచ్చారు, హజ్రత్ ఆమినా గారు స్వయంగా తెలియజేస్తున్నారు, ఎప్పుడైతే నా యొక్క కుమారుడు నా యొక్క గర్భంలో నా యొక్క కడుపులోకి వచ్చాడో ఆ యొక్క సమయంలో మొదటి రోజు హజ్రత్ ఆదం వారు నా యొక్క కలోకి వస్తున్నారు, రెండో రోజు హజ్రత్ షీజ్ గారు వస్తున్నారు, అదే విధంగా మూడవ రోజు హజ్రత్ నూహ్ గారు, హజ్రత్ ఇబ్రాహీం, హజ్రత్ ఇస్మాయిల్, హజ్రత్ దావూద్, ఈ విధంగా దాదాపుగా 1,24,000 ప్రవక్తలందరూ నా యొక్క కలలోకి వస్తున్నారు, సువాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే విధంగా వారేం చెబుతున్నారు అని అంటే, ఇవ్వండి ఆమినా గారు, మీ గర్భంలో ఉన్న కుమారుడు, మీ కడుపులో ఉన్న పాలుడు సాధారణమైన పాలుడు కాదు, అతడు నా యొక్క ఇమామ్. ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన దాదాపుగా 1,24,000 ప్రవక్తలకి గురువైన మహాప్రవక్త వారికి మీరు తల్లి కాబోతున్నారు. అందుచేత మేమందరం మీ యొక్క కలలోకి వస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, సోదర మహాశివులారా, మహాప్రవక్త వారు ఎప్పుడైతే మా ఆమినా వారి యొక్క గర్భంలో వచ్చారు, ప్రవక్తలు వస్తున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ రండి, ఎవరి యొక్క ప్రేమలో అయితే మీరు ఈ రోజు ఇచ్చట హాజరయ్యారో, అనగా మన షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాది రదియల్లాహు తాలా అను వారు ఎప్పుడైతే హజ్రతి ఉమ్ముల్ ఖైర్ ఫాతిమా సానీ రదియల్లాహు తాలా అనా వారి యొక్క గర్భంలో వచ్చారు, సోదరులారా, ఆ సమయంలో ఆదం గారు రాలేదు, ఆ సమయంలో షీజ్ గారు రాలేదు, ఆ సమయంలో హజ్రత్ దావూద్ రాలేదు, ఆ యొక్క సమయంలో ఇబ్రాహీం ఇస్మాయిల్ రాలేదు, హజ్రత్ ఈసా కూడా రాలేదు. మహాప్రవక్త వారు హజ్రత్ ఆమినా వారి యొక్క గర్భంలో వస్తే ప్రవక్తలు అందరూ వస్తున్నారు, ఆదం నుండి ఈసా దాకా ప్రతి ప్రవక్తలు వస్తున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ ఎప్పుడైతే మన హుస్సీ హజం రదియల్లాహు తఆలా అన్హు వారు వచ్చారు, ఎవ్వరు రాలేదు. సోదరులారా, ఎప్పుడైతే చివరి రోజు దగ్గర పడిందో ఆ యొక్క సమయంలో అంతిమ దైవ ప్రవక్త మానవ మహోపకారి సర్వన్నతుడు ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు సువైనా హజ్రత్ ఉమ్ముల్ ఖైర్ ఫాతిమా సానీ రదియల్లాహు తఆలా అన్హా వారి కళ్ళలోకి వచ్చి ఏం చెబుతున్నారో తెలుసా? ఓ ఉమ్ముల్ ఖైర్, నీ గర్భంలో ఉన్న పాలుడు, నీ కడుపులో ఉన్న కుమారుడు సాధారణమైన కుమారుడు కాదు. ఏ విధంగా నా యొక్క మాట ఆదం వారు వింటారు, ఏ విధంగా నా యొక్క మాట షీజ్ గారు వింటారు, అదే విధంగా నీ కుమారుడు యొక్క మాట ప్రతి బలి వింటారు. ఏ విధంగా అయితే ప్రవక్తలలో నా యొక్క స్థానం ఉంటుందో అదే విధంగా ఔలియా కిరాములు నీ కుమారుడు యొక్క స్థానం ఉంటుంది. ఏ విధంగా అయితే దాదాపుగా 1,24,000 ప్రవక్తలకి నేను గురువు, అదే విధంగా ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన మరియు అడుగు పెట్టబోయే ప్రతి ఫలికి నీ యొక్క కుమారుడు గురువుగా మారుతారు, అదే విధంగా నీ కుమారుడు యొక్క పాదం ప్రతి ఫలి యొక్క భుజాల పైన ఉంటుంది. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, జిమికి మింబర్ పని కర్తనే ఔలియా ఉస్ అదం కి కరామత్ పిలా కోసలా, ఉస్ కదమ్ కి కరామత్ పిలా కు సలాం. సోదరులారా, సోదర మహాశివులారా, మహాప్రవక్త వారు ఎప్పుడైతే హజ్రత్ ఆమినా వారి గర్భంలో వచ్చారో ప్రవక్తలు వచ్చారు, కానీ హౌసి ఆజం వారు గర్భంలోకి రావడమే ఆలస్యం ఆమె తల్లి యొక్క. ఆ సమయంలో సువైన మన మహాప్రవక్త వారు వచ్చి శుభాకాంక్ష తెలియజేస్తున్నారు. రండి, అదే ప్రేమలు మనకి దూర్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీనా వ నబీనా వ మౌలానా محمد يوم بارك وسلم صلاة وسلام عليك يا رسول الله صلاة وسلام عليك يا حبيب الله. غوثِ اعظم شیخ عبد القادر جیلانی رضی اللہ تعالی عنہ کا مخ اروند نملو اللہ అటువంటి తేజస్సుని నింపాడు. ఆ యొక్క తేజస్సుని చూసి కులం మతంకి సంబంధం లేకుండా ప్రతి కులానికి సంబంధించిన వాడు, ప్రతి మతానికి సంబంధించిన వాడు మన హోసే యాజం వారికి గౌరవం ఇచ్చేవాడు, మన హోసే యాజం వారికి మర్యాద గౌరవం ఇచ్చేవాడు. సోదరులారా, అల్లా అటువంటి తేజస్సుని హోసే యాజం వారి ముఖ అరవిందంలో పెట్టాడు. సోదరులారా, హోసే యాజం హృదయం దాంతాలను వారు స్వయంగా ఒకసారి నమాజ్ చేయడానికి జామా మస్జిద్ లోకి వెళ్ళారు బగ్దాద్ షరీఫ్ లో. ఆ యొక్క సమయంలో ఎప్పుడైతే ఆయన నమాజ్ ని ప్రారంభించారు,
నమాజ్ ని ప్రారంభించారో ఆ యొక్క సమయంలో ఆయన ముందు ఒక నాగపాము వచ్చింది. ఏమొచ్చింది? నాగపాము వచ్చింది. సోదరులారా, మోసే ఆజం వారు నమాజ్ ని ప్రారంభించేశారు, ఆయన కళ్ళ ముందు నాగపాము ఉంది. అదే మనం నమాజ్ చేసే సమయంలో మన ముందు ఒక పాము వచ్చినట్లయితే నమాజ్ విడిచిపెట్టేస్తాం, నెల రోజుల దాకా మస్జిద్ లో కనబడము. కానీ హౌసీ ఆజం వారు చూడండి, నమాజ్ ని విడిచిపెట్టలేదు, నమాజ్ చేస్తానే ఉన్నారు, నమాజ్ ని విడిచిపెట్టలేదు, నమాజ్ ని భంగం చేయలేదు, నమాజ్ ని కంటిన్యూ చేస్తానే ఉన్నారు. ఒకేసారి ఎప్పుడైతే ఆ యొక్క పాము నోరు విప్పిందో హౌసీ ఆజం వారికి మనసు ధడ కలిగిద్దేమో అని అనుకున్నారు. కానీ ఎప్పుడు కూడా హౌసీ ఆజం వారికి మనసు ధడ కలగలేదు. ఎప్పుడైతే హౌసీ ఆజం వారు రుకు కోసం వెళ్ళారు, ఆ యొక్క సమయంలో పాము నోరు విప్పింది, నాలుక బయటికి తీసింది. నాకన్నా చాలా బాగా మీ అందరికి తెలుసు సోదరులారా, ఎప్పుడైతే పాము నోరు విప్పి తన యొక్క నాలుక బయటికి తీస్తుందో దాని యొక్క అర్థం ఏమిటి? కాటడానికి సిద్ధంగా ఉంది పాము, కాటడానికి సిద్ధంగా ఉంది. ఆ యొక్క సమయంలో నాగపాము వసీ ఆజం రజియల్లాహు తాలాను వారి యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే చూస్తా ఉంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా ఉంది. హౌసీ ఆజం వారు అల్లాహ్ యొక్క ధ్యానంలో లీనమైపోయినారు. ఎప్పుడైతే ఆయన రుకు పూర్తి చేసి సజ్దాలోకి వెళ్తున్నారో ఆ సమయంలో ఆయన స్వయంగా ఆయన యొక్క చేతితో పాముని పట్టుకుని పక్కకి విసిరేశారు. ఆ పాము అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఈయన నమాజ్ పూర్తి చేసుకున్నారు, దాని తర్వాత అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయారు. ఇది జరిగింది మొదటి రోజు. రెండో రోజు ఎప్పుడైతే మన హౌసీ ఆజం రజియల్లాహు తఆలా అన్హు వారు నమాజ్ చేయడానికి మరలా మస్జిద్ కి హాజరయ్యారు, ఆ యొక్క సమయంలో ఒక మనిషిని చూశారు. 7 అడుగుల ఎత్తుగా ఉన్నాడు, చాలా తెల్లగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, కానీ కళ్ళు మాత్రం పిల్లికలు లాగా ఉన్నాయి. సోదరులారా, అతడు స్వయంగా వచ్చి హౌసీ ఆజం వారి ముందు నిలబడ్డాడు, చేతులు కట్టుకున్నాడు, దాని తర్వాత ముందుగా సలాం చేస్తున్నాడు, అస్సలాము అలైకా యా షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని. దాని తర్వాత అతడు అంటున్నాడు, ఇవ్వండి హౌసీ ఆజం వారు నన్ను క్షమించండి, ఇవ్వండి హౌసీ ఆజం వారు నేను చాలా పెద్ద తప్పు చేశాను, నువ్వేమి చేశావు? అతడి యొక్క ప్రవర్తన చూసి, అతడి యొక్క బాడీ లాంగ్వేజ్ చూసి, అతడి యొక్క స్ట్రక్చర్ ని చూసి, మాట్లాడే పద్ధతిని చూసి, అతడి యొక్క అలవాటుని చూసి హౌసీ ఆజం వారికి అర్థమైపోయింది, ఇతడు మనిషి కాదు, ఇతడు మనిషి కాదు, ఒక జిన్ అని అర్థమైపోయింది. సోదరులారా, దాని తర్వాత హౌసీ ఆజం వారు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు, నువ్వేం తప్పు చేశావు? ఆ తర్వాత అతడు సమాధానం చెబుతున్నాడు, ఇవ్వండి పీర్ అనే పీర్ గారు, నిన్న పాము రూపంలో మీ యొక్క నమాజ్ మధ్యలో వచ్చింది, అది నేనేనండి, అది నేనే వచ్చాను, ఈ యొక్క పని ఎందుకు చేశావు అని ప్రశ్నిస్తే అతడు సమాధానం చెబుతున్నాడు, ఇవ్వండి పీర్ అనే పీర్, హౌసీ ఆజం దస్తగీర్ వారు ఔలియా కిరామిని చాలా మందిని చూశారు, చాలా మంది అల్లాహ్ యొక్క స్నేహితులు చూశారు. వారు చెబుతా ఉంటారు, మా యొక్క మనసులో అల్లాని మినహాయించి ఎవరి పట్ల కూడా భయం ఉండదు, దానిని పరీక్షించడానికి ఎప్పుడైతే నేను వారి ముందు పాము రూపంలో వెళ్తాను, వారు నన్ను చూసి భయపడి నమాజ్ విడిచిపెట్టేసేవారు. అల్లాహు అక్బర్. సోదరులారా, సోదర మహాశివులారా, అల్లాహ్ జిన్నాకి అటువంటి శక్తిని ప్రసాదించాడు. ఎటువంటి శక్తి? వారు మనిషి రూపంలో అన్నా రావచ్చు, వారు జంతు రూపంలో అన్నా రావచ్చు, వారు పక్షి రూపంలో అన్నా రావచ్చు, అల్హమ్దులిల్లా సుమ్మా అల్హమ్దులిల్లా. ఈ యొక్క పవిత్రమైన సభలో కేవలం మనుషులే కాదు, దేవదూతలు కూడా హాజరయ్యారు. ఈ యొక్క పవిత్రమైన సభలో కేవలం మనుషులే కాదు, జిన్నాత్ కూడా హాజరయ్యారు. అది ఏ విధంగా? మీ యొక్క ఇమాన్ని తాజా చేస్తాను. అతడు సమాధానం చెబుతున్నాడు, ఇవ్వండి హౌసీ ఆజం వారు మీరు కూడా చెప్పారు కదా, మీ యొక్క మనసులో కేవలం అల్లాహ్ యొక్క భయం మాత్రమే ఉంది, అందుచేత నేను మిమ్మల్ని పరీక్షించాలనుకున్నాను, అందుచేత మీ యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చూస్తా ఉన్నాను, మీ మనసు నాకు ధర కనపడలేదు, మీ ముఖంలో నాకు భయం కనపడలేదు, ఎప్పుడైతే మీరు రుకు చేశారు ఆ సమయంలో నాలుకని బయటికి తీశాను, కానీ ఆ సమయంలో కూడా మీ మనసు నాకు ధర కనపడలేదు, కానీ ఎప్పుడైతే మీరు సజ్దా చేసే సమయంలో నన్ను పట్టుకుని పక్కకి విసిరేశారు, ఆ సమయంలో నాకు అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఒక మనిషి మాట తప్పుతారేమో కానీ మీరు మాత్రం మాట తప్పరు, ఏ మాట అయితే మీరు చెబుతారు దానిపైన అమలు చేస్తారు, ప్రజలకి అమలు చేయమని సందేశాన్ని తెలియజేస్తారు. ఆ యొక్క చిన్న సమాధానం చెబుతున్నాడు, ఏమండి హోసి ఆసం వారు ఇంకా ఆలస్యం చెయ్య
తెలియకుండా నన్ను కూడా ఇస్లాంలోకి వచ్చే అనుమతిని ప్రసాదించండి, నన్ను కూడా కలమా చదివించండి. మీరేమనుకుంటున్నారు హోసేయాసం వారి యొక్క శిష్యులు కేవలం మనుషుల్లోనే ఉన్నారా? కాదు కాదు, హోసేయాసం వారి యొక్క శిష్యులు చిన్నాట్లో కూడా ఉన్నారు, హోసేయాసం వారి యొక్క శిష్యులు దేవదూతల్లో కూడా ఉన్నారు. దాని తర్వాత ఆ యొక్క కలమా చదివాడు, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, జబ్ ఉన్కే కథా భర్ దేతే హే షాహనే సమానా కీ చోలీ, మొహతాజ్ కా యే ఆలమ్ హై తో ముఖ్తార్ కా ఆలమ్ క్యా హోగా. جب ان کے گدا بھر دیتے ہیں شاہ نے زمانہ کی چھولی, محتاج کا یہ عالم ہے تو مختار کا عالم کیا ہوگا. مہا پربکتا واری کا بمسان کی چندنا, حضرت علی واری کا بمسان کی چندنا, امام حسین واری کا بمسان کی چندنا, غوثی عظم واری لونے انتر سکتی ہوندے مہا پربکتا واری گلو چی یبر چپا گلرو, سرشتی کرتا اینا اللہ گلو چی یبر چپا گلرو. سوت اللہ را الحمدللہ ثم الحمدللہ. یہ کا పవిత్రమైన సభలో ఓసీ ఆజం వారి యొక్క మురి, ఓసీ ఆజం వారి యొక్క శిష్యులు, ఓసీ ఆజం వారి యొక్క పేరు తలుచుకునే చిన్నాటి కూడా హాజరైనా అల్హమ్దులిల్లా. రండి అదే ప్రేమలో ఒకసారి దురు షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీనా వ నబీనా వ మౌలానా ముహమ్మదియు మారిక వసల్లిం.